ఈరోజు చేసుకోబోయే వంట బుడింకాయ మైసూర్ పప్పు. వాటికి కావాల్సినవి బుడింకాయ, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, మైసూర్ పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఈ పోపు గింజలు వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు చిన్న కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, తర్వాత మైసూర్ పప్పు అండి ఇది కడిగేసుకొని వేసుకుందాం. ఇది రెండు మైసూర్ పప్పు కూడా ఎక్కువ వాడారండి, కానీ వాడాలి ప్రతి దాంట్లో. కావాలంటే మీకు ఇష్టం ఉంటే వేరే పప్పు కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి వాడి చూడండి, ట్రై చేయండి ఎలా ఉంటుందో టెస్ట్ చేయండి. దీనిలో కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను మైసూర్ పప్పు వేసాను. ఇందులో ఇప్పుడు ఈ గుడింకాయలు కట్ చేసుకున్న గుడింకాయలు వేసుకోవాలండి. నేను ఇలాగే ఇత్తులుగా కట్ చేశాను, ఇలా ఆత ఉంది. ఇందులో వేసేసుకోవాలి కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, మంచి కలుపుకోవాలండి. కారం ఎక్కువ పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలండి. ఇది ఉడికి అంతా సరిపడదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ పప్పులు పప్పు ఉడికి అంతా వేసుకోవాలి వాటర్. పప్పు ఎక్కువ మెత్త ఉడకవద్దు, పలుపు పలుపు మూత పెట్టేస్తాను.
రెండు విజిల్ వచ్చేదాకా ముక్క పెట్టేసి టాప్ పెద్ద పెట్టేసి రెండు విజిల్ రావాలి. ఉడికారండి, పప్పు కూడా ఉడికారు. కొత్తిమీర వేసుకుందాం లాస్ట్. కొంచెం ధనియాలు పొడి వేసుకుందాం, హాఫ్ స్పూన్ ధనియాలు. రెడీ అయింది గుమగుమలాడే గుడింకాయ మైసూర్ పప్పు. ఇది వేరే బౌల్లోకి తీసుకున్నామండి. గుడింకాయ మైసూర్ పప్పు రెడీ అండి. ఇదిగినే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొద్ది వంటలతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.